యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సార్, ఐ యామ్ సారీ అను. సార్, మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు? రాణి పట్ల నా బిహేవియర్ నీకు ఇబ్బంది కలిగించి ఉంటుంది, బట్ నేనేదో ఇంటెన్షన్తో అలా చేయలేదను. తను చాలాసేపు కనిపించకుండా పోవడం, ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో అనే టెన్షన్లో ఉండడం వల్ల తను కనిపించగానే కాస్త కన్సర్న్గా రియాక్ట్ అయ్యాను. దట్స్ ఇట్. దానికి మీరు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం దేనికి సార్? మిమ్మల్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? తన స్థానంలో ఎవరున్నా మీరంతా కేర్ చూపించేవారు, ఎందుకంటే ఎదుటివారి పట్ల మీ కన్సర్న్, హ్యూమానిటీ, హెల్పింగ్ నేచర్ అలానే ఉంటుంది. ఐ నో సార్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ అను. నువ్వంటే అర్థం చేసుకోగలవు, కానీ సుబ్బుగారు, పద్దుగారు ఏమనుకున్నారు అని గిల్ట్గా ఉంది. భలే వారు సార్, అమ్మ నాన్నలకి మీ గురించి తెలీదా చెప్పండి? నాకంటే ఎక్కువ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. మీకు తెలియదేముంది సార్, అమ్మకి మీరేం పని చేసినా దాంట్లో ఏదో ఒక మంచి ఉంటుందని తెలుసు. ఇక నాన్న అంటారా, నాన్న కళ్ళకి కనిపించినవన్నీ నమ్మేసి జడ్జ్ చేసే రకం అస్సలే కాదు. కాబట్టి మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచించకండి. లేదను, ఏ పేరెంట్స్కైనా కూతురు లైఫ్ పట్ల ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళలో తెలియని భయాన్ని క్రియేట్ చేస్తాయి, అది సహజం. ఎందుకైనా మంచిది, నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి క్లారిటీ ఇస్తే వాళ్ళ మనసు ఫ్రీ అవుతుందని అనుకుంటున్నాను. అదేం అవసరం లేదు సార్, మీరు వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాదు. మీరు అలా మాట్లాడితేనే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు. కాబట్టి ఫస్ట్ విషయాన్ని మనసులో నుంచి తీసేయండి. అది కాదను సార్, నేను చెప్పేది వినండి. ఎవరు ఏమనుకున్నా మనకి అనవసరం. నాకు మీ మీద, మీకు నా మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉన్నంత వరకు మన మధ్య ఎలాంటి అపార్థాలు తలెత్తవు. థ్యాంక్ యూ అను. రాణి బ్యాక్ కొట్టేసిన దొంగ వీడే తను ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకుని వస్తూ దారిలో రాంగ్ రూట్ తీసుకుని ఎవరూ లేని ప్లేస్లో కారాపి ఆ బ్యాగ్ కొట్టేసి పారిపోయాడు. అసలు ఆ క్యాబ్ కూడా వీడిది కాదు. క్షమించండి సార్, ఏదో పొట్టకొట్టి కోసం కక్కుర్తిపడ్డాను, వదిలేయండి సార్. ఎక్కడి నుంచో వచ్చింది, ఈ ఊరు కాదులేని చిన్న ధైర్యంతో దొంగతనం చేశాను సార్. మీలాంటి పెద్దోళ్ళని తెలిస్తే ఇంత ధైర్యం చేయకపోయేవాడు సార్. దొంగతనం చేయడమే తప్పు, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఒకటా? లేదంటే పేరు తెలియదు కానీ సార్,
ఆ మేడం ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు సార్. ఏదో డైరీ అని, విలువైనదని, ఇంకా తను క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి నువ్వు బ్యాగ్ కొట్టేసే వరకు ఏం జరిగిందో పిన్ టు పిన్ నిజం చెప్పు. ఇప్పుడే క్యాబ్ లో స్టార్ట్ అయ్యాను. ఎస్ ఎస్, ఆ అడ్రస్ కి వెళ్తున్నాను. మర్చిపోతానని తెలిసే మొబైల్లో సేవ్ చేసుకుని క్యాబ్ ఎక్కగానే అడ్రస్ చెప్పేశాను. అవునా, మర్చిపోయాను. పర్లేదు, డైరీలో రాసుకున్నాను కదా. చూస్తే గుర్తొచ్చేస్తుంది, ఇదే నా గైడ్. ఆ అడ్రస్లో దిగగానే నేను డైరీ చెక్ చేసుకుని నాకు కావలసిన వాళ్ళెవరో, నేను కలవబోయేది నా కుటుంబాన్నేనా అని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఆ ఇంపార్టెంట్ పర్సన్ని కూడా కలుస్తాను. ఆయన కోసమే కదా నా ఈ జర్నీ. ఉండు, మళ్ళీ కాసేపట్లో మర్చిపోతాను. ముందు నన్ను అక్కడికి వెళ్ళని, తర్వాత కాల్ చేస్తాను. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా వాల్యుబుల్ అని నాకు తెలుసు. ఓకే, నేను అక్కడికి రీచ్ అవ్వగానే ఇన్ఫార్మ్ చేస్తాను. బాయ్, టేక్ కేర్. డ్రైవర్, నేను చెప్పిన అడ్రస్ దగ్గరలో ఉంది అనగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. చూడబోతే తను ఈ సిటీకి కొత్తగా ఉన్నట్టుందే, పైగా బ్యాగ్లో కూడా ఏదో వాల్యుబుల్ థింగ్ కూడా ఉన్నట్టుందే. కార్ ఆపారేంటి? నేను చెప్పిన అడ్రస్ వచ్చేసిందా? అవును మేడం, మీరు దిగండి, నేను లగేజ్ ఇస్తాను. నేను చెప్పిన అడ్రస్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయన్నారు, ఇక్కడేమో ఎంటీగా ఉందేంటి? ముందుకెళ్ళి చూస్తే అన్ని బిల్డింగ్సే మేడం. మీరే కదా కాస్త ముందుగా ఆపమన్నారు. నేను ఆపమనలేదు, చెప్పమన్నాను. అయ్యో, నేనే పొరపాటు పడ్డానా? నాకెందుకో అడ్రస్ ఇది కాదు అనిపిస్తుంది. జస్ట్ వెయిట్, ఐల్ చెక్. ఇది అడ్రస్ మేడం, ముందుకెళ్ళి చూస్తే బిల్డింగ్స్ అన్ని ఉంటాయి. నేను ఉండండి, నేను లగేజ్ తీస్తాను. కాదు, హలో, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్. రండి మేడం. ఏ, మై బ్యాగ్! ఏ, మై బ్యాగ్! వెయిట్ ప్లీజ్, ఇట్స్ మై బ్యాగ్. ప్లీజ్ 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 డోంట్ గో, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ డోంట్ రన్. అదే సార్ జరిగింది. ఐఎమ్ ఫ్రమ్ సమ్వేర్. ఇక్కడికి ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాను. ఎవరినో కలవడానికి వచ్చాను. ఐ లాస్ట్ ఇట్ సమ్వేర్. ఆ దొరికితే నేను ఎందుకు వచ్చాను, ఎవరిని కలవడానికి వచ్చాను అని తెలుస్తాడు. రాస్కల్, నేను ఇలా వదలకూడదురా. Wait a minute. ఇంతకీ ఆ బ్యాగ్ ఏం చేసావు సార్? అది అందులో ఉన్న బట్టలు అవి సెకండ్ హ్యాండ్ మాల్లో అమ్మేశాను సార్. లగేజ్ బ్యాగ్ కాదురా ఈడియట్, తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేశావు కదా, అదేం చేసావు? అదే సార్, దాంట్లో దొరికిన డబ్బంతా తీసుకుని బ్యాగ్ దూరంగా విసిరేశాను సార్. మరి అందులోని డైరీ? డైరీనా? డైరీ, డైరీయే. ఆ బ్యాగ్ లో డైరీ కూడా ఉండాలి. ఏం చేశావు? ఏమో సార్, ఆ మేడం తరుపు తోస్తుంటే భయంతో హడావుడిగా బ్యాగులో డబ్బులు మాత్రం తీసుకుని ఆ బ్యాగ్ని పక్కన డంప్ యార్డ్లో పడేశాను. ఓ
మై గాడ్, దాదా ఇంకా డైరీ దొరకదు కదా. ఎంత పని చేశారా? జండే, లీవ్ హిమ్ జండే. అవుట్, గెట్ అవుట్. ఏ ఆగు. తను క్యాబ్ లో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడింది అన్నావు కదా? అవును సార్. ఆ ఫోన్ ఎక్కడ? తన దగ్గర కూడా లేదు సార్. అది ఫోను, ఫోను అది. ఆ ఫోను, ఆ ఫోన్ కూడా కొట్టేసి ఎక్కడైనా అమ్మేశావా? లేదు సార్, ఫోన్ ఆ మేడం విసిరేశారు. ఫోన్ విసిరేయడం ఏంటి? అవును సార్, నన్ను తరుముతూ వస్తూ కోపంతో నా మీదకి విసిరేశారు. నేను తప్పించుకున్నాను. ఆ ఫోన్ పగిలిపోయింది సార్. యూస్లెస్ ఫెలో, అవుట్, అవుట్. ఇప్పుడు ఏం చేద్దాం అర్యా? తన డీటెయిల్స్ అన్ని ఉన్న డైరీ దొరికే ఛాన్సే కనిపించట్లేదు. ఫోన్ కూడా పగిలిపోయిందని చెప్తున్నాడు. మరి తన గురించి తెలుసుకోవడం ఎలా? ఇంకా మనకున్న ఆప్షన్ ఒక్కటే జండే. ఏంటారి అది? ఎయిర్పోర్ట్ లో ఎంక్వైరీ చేయడం. తను క్యాబ్ ఎక్కిన టైంని బట్టి అంతకుముందు ల్యాండ్ అయిన ఫ్లైట్ వివరాలు కనుక్కుంటే తను ఏ ఫ్లైట్కి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుందేమో. చెయ్యొచ్చు, బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఆర్యా. పర్మిషన్లు తీసుకోవాలి. పైగా మనం ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా డీల్ చేయాలి కాబట్టి మనం అక్కడి వరకు వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ డాక్టరే అంటావా? ఎస్ ఆర్యా. ఇందాక హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, తన రిపోర్ట్స్ కూడా వచ్చాయంట. సో మనం వెళ్ళి డాక్టర్ని కలిస్తే తన కండిషన్ ఏంటనేది తెలుస్తుంది. ఫైన్. డైరీ కూడా మిస్ అయింది కాబట్టి తన గురించి డీటెయిల్స్ తెలుసుకునే మార్గం ఏదైనా సజెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఎస్, లెట్స్ మూవ్ జండే. సార్, సార్ నేను కూడా వస్తాను. అను, నువ్వొద్దు. నువ్వు నీరజ్ ఆఫీస్లోనే ఉండండి. ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి. ఓకే జండే. సార్, వాళ్ళు తనని ఆర్యవర్ధన్ దగ్గరికి తీసుకెళ్లాక అక్కడ ఎలా ప్రవర్తించింది? అక్కడ కూడా వెంటనే గుర్తుపట్టలేకపోయిందమ్మా. ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చిన్నగా రీకలెక్ట్ చేసుకుని బ్లైండ్గా ఫాలో అవుతుంది. తను పూర్తిగా ఏదో ఒక ఆధారం మీద డిపెండ్ అయితే తప్ప ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదమ్మా. అందుకే తను రాసుకున్న డైరీ మిస్ అవడంతో తను ఎవరో ఏంటో, ఎక్కడుండాలి, ఎక్కడికెళ్ళాలి, ఎవరిని కలవాలి, తన వాళ్ళు ఎవరు అనే క్లారిటీ లేక తిప్పలు పడుతుంది. గుడ్. అయితే మనం ఎదురు చూస్తున్న అవకాశం ఓ రాణి రూపంలో వచ్చిందన్నమాట. నాకెందుకో ఈసారి ఆర్యవర్ధన్ మన చేతిలో ఓడిపోక తప్పదనిపిస్తుంది. వశిష్ట, ఏమంటున్నానమ్మా? గన్ లోడ్ చేసి మరీ చేతికిచ్చి చంపమని నిర్భయంగా కూర్చున్నాడు. చావుకు కూడా భయపడిన అతన్ని ఇంకెలా ఓడించాలా అని ఆలోచనలో పడ్డాను. అందుకు మార్గం ఇప్పుడు కనిపించింది. మీ ఉద్దేశం అర్థం కాలేదమ్మా. సింపుల్ వశిష్ట, ఆర్యవర్ధన్ చావుకి భయపడకపోవచ్చు కానీ ప్రేమకి మాత్రం ఖచ్చితంగా లొంగుతాడు. ప్రేమ? అవును వశిష్ట, ప్రేమే ఫస్ట్ లవ్. మనిషి జీవితంలో దేన్నైనా మర్చిపోతాడేమో గాని మొదటి ప్రేమని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. ఆర్యవర్ధన్ మొదటి ప్రేమే రాజనందిని. రాజనందిని తన ప్రేమనే కాదు,
తనతో గడిపిన ఏ క్షణాన్ని ఆర్యవర్ధన్ మర్చిపోలేడు. ఆ ప్రేమని తట్టి లేపుతాను. అంటే రాణిని? ఎస్, ఆ రాణిని రాజనందిని చేస్తాను. అదే రూపం, అదే ప్రేమ తిరిగి చేరితే ఆర్యవర్ధన్ ఏంటి, ఎవడైనా దాసోహం అవుతాడు. అలా ఆర్యవర్ధన్ని ఒక ఆట ఆడేస్తాను. కానీ అమ్మా, అను ఉంది కదా, విషయం అంతవరకు రాణిస్తుందా అనే కదా నీ అనుమానం. అవునమ్మా, నాకు తెలిసి అను పరిస్థితి ప్రస్తుతం క్రిసంక స్వర్గంలో ఇరుక్కుపోయినట్టుంటుంది. అలా అని ఆర్యవర్ధన్కి తను దగ్గరైతే తట్టుకోనూ లేదు. కానీ ఆర్యవర్ధన్కి మాత్రం ఏ విషయంలోనూ అడ్డు చెప్పదు. అది చాలు వశిష్ట. రాణిని మన దారిలోకి తెచ్చుకొని రాజనందినిలా మార్చి ఆ ప్రేమతోనే అను ఆర్యలని దెబ్బ కొడతాను. రాణి ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మహమిల్లాకి మనశ్శాంతే లేకుండా పోయింది. తన వల్ల ముద్దుల కోడలు అను జీవితం ఏమైపోతుందోనని దిగులు కావచ్చు. ఆ రాణి రాజనందిని అయినా కాకపోయినా తానే రాజనందిని అనుకునేలా నేను చేస్తాను కదా. హలో నీరజ్, బిజీగా ఉన్నావా? పర్లేదు, చెప్ మాన్సీ. ఏం లేదు, మన ఇంటికొచ్చిందే రాజనందిని. సారీ సారీ, ఐ మీన్ అదే రాణి. రాజనందిని గారిలా ఉన్న రాణి. తన గురించి ఏమన్నా తెలిసిందా? దేని గురించి? అదే నీరజ్, తన డైరీ ఏదో పోయింది అన్నారు. తన డీటెయిల్స్ అన్ని అందులోనే ఉన్నాయి అని చెప్పి బ్రోయిన్ల దానికోసం వెతికిస్తున్నారు కదా. ఆ డైరీ ఏమన్నా దొరికిందా, తన గురించి ఏమన్నా తెలిసిందా అని కనుక్కోడానికి కాల్ చేశాను. లేదు మాన్సీ, తన బ్యాగ్ కొట్టేసిన దొంగ రాస్కెల్ డబ్బులు తీసుకుని ఆ బ్యాగ్ ని డంపి యార్డ్ లో పడేశాడంట. ఏంటి, బ్యాగ్ డంప్ యార్డ్లో పడేశాడా? అయితే ఆ బ్యాగ్ దొరకదన్నమాట. అంటే డైరీ పోయినట్టేగా? అవును మాన్సీ, దాదా కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అవునా, ఇక్కడ మామిన్లో కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ డల్గా కూర్చొనున్నారు. అలాగా అమ్మని ఎక్కువ ఆలోచించొద్దని చెప్పు. ఎలా ఆలోచించకుండా ఉంటారు నీరజ్? పోయిందనుకున్న పెద్ద కోడల రూపంలో ఒక అమ్మ ఎదురుగా తిరుగుతూ ఉంటే ఎవరికైనా కాస్త కంగారుగానే ఉంటుంది. సర్లే, ఏం చేస్తాం? అయితే తన గురించి తెలిసే అవకాశమే లేదా నీరజ్? డోంట్ నో మాన్సీ, దాదా అండ్ జెండే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కా? ఎందుకు నీరజ్? రాణికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయంట, అందుకే తన కండిషన్ గురించి తెలుసుకుని తన డీటెయిల్స్ తెలుసుకునే మార్గం ఏదైనా ఉందేమోనని కనుక్కుందామని వెళ్ళారు. అంటే తనకేదన్నా ట్రీట్మెంట్ ఇస్తే దాని ద్వారా తను రికవరీ అయ్యి తన డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తాయనే హోప్ కావచ్చు, అంతే కదా? ఎస్ మాన్సీ. ఓకే ఓకే నీరజ్, నువ్వు వర్క్ చేసుకో, మోమిన్లాకి నేను చెప్తానులే. బాయ్ బాయ్. సారీ మోమిన్లా, ఆ అమ్మాయి డైరీ దొరకలేదంట. డాక్టర్తో మాట్లాడడానికి
బ్రోయిన్లా జెండే హాస్పిటల్కి వెళ్లారంట. అంతా విన్నానులే మానసి. మీరు మరీ ఎక్కువగా ఆలోచించకండి మోమిన్లా. తను ఎవరో ఏంటో తెలియకపోయినంత మాత్రాన ఏమైంది? మనకి కావలసిన మనిషి రూపంలో ఉన్నప్పుడు మన మనిషే అనుకుంటే సరిపోతుంది. మానసి, నా ఉద్దేశం మన మనిషే అనుకుని సహాయం చేస్తే సరిపోతుంది అని. మన మనిషి అయినా కాకపోయినా బ్రోయిన్లా షెల్టర్ ఇచ్చాక మన రెస్పాన్సిబిలిటీ అనుకుని సర్దుకుపోదాం మోమిన్లా.